ఏ సంక్షేమ పథకమైనా కులం మతం పార్టీలు చూడకుండా లంచాలు వివక్ష లేకుండా అర్హులందరికీ అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమని కరప ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ళ సుబ్బారావు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు తెలిపారు కరప మండలం వేములవాడ గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి ఇంటికి అంటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బండే వీరబాబు, తాతాజీ, కామేష్, భీమశంకరం, కుమార్, రొక్కాల గణేష్, వైఎస్ ఎంపీపీ పాట్నేడి భీమన్న తదితరులు పాల్గొన్నారు. मंडल नीचे प्रति ग्राम सचिवालय के ग्रउंड वाली की चलने की प्रसाद अंदर की अंदे जी जो अला अंदर की इवाले कार्यक्रम में जेडपीटीसी गार अगे चंद्रेश्वर गार अंदर कल प्रोग्रम नीं జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించి మా శాసనసభ్యులైన కుర్సాల కన్నబాబు గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని ప్రార్థిస్తున్నాం అండి. ఇంటింటికి వెళ్ళి మేము కార్యక్రమం చేసేవని చెప్పే పరిస్థితి ఏ నాయకుడు కూడా చేయలేదు. అది మా నాయకుడు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటింటికి వెళ్ళి మన ఈ కార్యక్రమం చేసాం మీకు అందిందా లేదా చేసారా లేదా అని వాళ్ళ సమ్మతోటే మాకు తెలియపరచమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా మా కన్నబాబు గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము ప్రతి గ్రామానికి మా మండలం నుంచి చేయాల్సి జరుగుతుంది. అలాగే మరి ఇటువంటి అవినీతి రహిత పరిపాలన ఎప్పుడు జరగలేదని నేను కూడా సవివరంగా తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా సరే ఒక ఫెన్షన్ కావాలంటే ఎవరెవరికో 1000 2000 లక్షలు తీసుకుంటే కానీ వృద్ధులకి ఫెన్షన్ వచ్చే విధానం ఉండేది కాదు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ ద్వారా వారికి అర్హుడు అనుకుంటే ఎవరు ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి పరిస్థితి కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మరి మన మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కావాలని ఎప్పటి నుంచి కోరుకునేవారు. ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీకు అందరికీ తెలియపరుస్తూ మరి మీరందరూ కూడా మళ్ళా మన ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదేశం ఇచ్చి మన శాసనసభ్యులు కుర్సాల కన్నబాబు గారిని మరోసారి ఆశీర్వదించవలసింది. నాతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు చింతయ్య సోరా గారు, అలాగే ఎంపీపీ శ్రీలక్ష్మి సత్యబాబు గారు, వైఎస్ఆర్ ఎంపీపీ పాటినేని సత్యవీ మేసరా గారు, అలాగే గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మాకు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు మీ అందరికీ నచ్చినవా లేదా అని అడగడం, వాళ్ళ ఆమోదంతో వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళ దగ్గర ఆమోదం తీసుకొని వాళ్ళకి ఇంటికి స్టిక్కర్ వేయడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళకి దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ఇప్పటివరకు కొరిపల్ల గ్రామంలో చాలా ఇళ్ళు సందర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ వేములవాడలో కూడా ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ సహకరించారు.